నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కృష్ణానది పడవ ప్రయాణంలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి. చెరువు కట్టపై మృతులకు స్మృతి చిహ్నం ఏర్పాటుకు కృషి చేసేందుకు సహకరిస్తానన్న ఎంపీ. పడవ ప్రమాదంలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్, జనసేన ప్రతినిధులు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్. రోజుకు 1000 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించామన్న కలెక్టర్ వినయ్ చంద్. సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో పనుల అభివృద్ధి వివరాలు వెల్లడి. వివరాలకెళ్తే, కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి చెరువు వద్ద వాకింగ్ ట్రాక్స్పై కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించి మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, బోటు ప్రమాదం జరిగిన అక్టోబర్ 12వ తేదీని ఒంగోలు చరిత్రలో బ్లాక్ డేగా అభివర్ణించారు. ఈ ప్రమాదంలో ఇంటికో ఇద్దరు మరణించడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందన్నారు. రంగారెడ్డి చెరువు కట్టపై మృతుల స్మృతి స్థూపాన్ని ఏర్పాటు చేయాలన్న వాకర్స్ క్లబ్ సభ్యుల ఆలోచనలో వాకర్స్ లో ఎంతటి అన్యోన్యత ఉందో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు దేనుకాశి, మాంటిసోరి ప్రకాష్, రాఘవ, టి రంగారావు, కొటారి రామచంద్రరావు, వేమూరి బుజ్జి, వైఎస్ఆర్సీపీ నాయకులు కెవి రమణారెడ్డి, చుండూరి రవి, అప్పిరెడ్డి, గొర్రెపాటి శ్రీను, అశోక్, గంగాడ సుజాత, అరుణ, గంట రామానాయుడు, సోమశేఖర్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మా కుటుంబ సభ్యుల్ని అందరినీ కోల్పోయి చాలా బాధతో ఉన్నామండి. ఇవాళ ఉదయమే కోటిరెడ్డి గారి భార్యని, వారి కుమార్తెని ఇలా ఖననం చేసి వచ్చాము. అసలు వారి బాధ చూస్తే తట్టుకోలేకపోతున్నామండి. ఇలాంటిది ఎప్పుడు ఎవరికి రాకూడదని కోరుకుంటూ, కానీ ఇంత బాధలో మమ్మల్ని ఓదార్చు వచ్చినందుకు మీ అందరికీ మా వాకర్స్ అసోసియేషన్ తరఫున చాలా చాలా ధన్యవాదాలు అండి. మా వెనక ఉండి మమ్మల్ని ఇట్లానే కొంచెం ధైర్యం చెప్తుంటే, ఇలా ఎంతో ధైర్యంతో ముందుకెళ్తూ ఇట్లాంటి చిన్న చిన్న గండాలని కూడా తప్పించుకుంటూ వెళ్తూ ఉంటాము. సో మీరందరూ మా గండగా ఉన్నందుకు ధన్యవాదాలు. అలానే మా శృతికి కూడా ఫైనాన్స్ చేస్తున్నందుకు కూడా మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు, ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబంలో ఎవరికి రాకూడదని భగవంతుని కోరుతాను. కానీ అన్నిటికన్నా గొప్ప విషయం, మీరు వాకర్స్ సభ్యులు, ఒక పెద్ద కుటుంబంలో మీ కుటుంబ సభ్యులను 18 మందిని కోల్పోయి మీరు వాళ్ళ కోసం ఇంత ప్రేమగా ఆప్యాయతగా ముందుకొస్తున్నారంటే ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నారు. మీరు ఆ కుటుంబాలపై చూపిస్తున్న ప్రేమకి, ఆప్యాయత దానికి నేను అన్ని విధాలా మీకు నా సహకారాన్ని ఇస్తాను. ఆ కుటుంబాన్ని, కొన్ని కుటుంబాలను చూసినప్పుడు చాలా బాధిస్తుంది. ఒక పాప అయితే వీటికి చక్కనీరు దొరుకుతుందంట, మదర్ చనిపోయారంట, అమ్మమ్మ చనిపోయింది, ఎవరూ లేదంట, ఒక బాబు గొప్పకుంటారు. నైన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఇంకొక బిఎస్ఎన్ ఎంప్లాయీ కొడుకు ఎంబీబీఎస్ చదువుతున్నాడు. వీళ్ళందరూ చూసినప్పుడైతే చాలా బాధ వేసింది. కానీ నాకు మిమ్మల్ని చూసినా కనిపిస్తుంది, వాళ్ళకి బాధ తల్లిదండ్రుల్ని, బిడ్డల్ని కోల్పోయినట్టు పోయినా భగవంతుడు మీలాంటి మంచి మిత్రులను ఇచ్చాడు. మీరు తప్పకుండా వాళ్ళందరి కుటుంబాల సభ్యులకి అండగా ఉండండి. ఏ విషయమైనా ఆర్థికంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, ఏ విధమైన కుటుంబ సభ్యులకి, ఎవరైనా ఉండేవాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఏ సహకారం కావాలన్నా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. ఈరోజు ఇక్కడ ఉదయం చేసినప్పటి నుంచి కూడా పార్కులో ఒకరికొకరు చేయి పట్టుకొని ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా, ఆరోగ్యరీత్యా వాకింగ్ చేస్తూ క్లబ్లు ఎంతోమంది మేము తిరిగేవాళ్ళం. మరి అలాంటి టైంలో ఇలాంటి ఒక్క మన ఒంగోలుకే 18 మంది అంటే, ఒక్కరు కుటుంబంలో చనిపోతే ఎంత బాధపడతామో. 18 మంది అంటే అసలు ఈ టౌన్ కాదు, నియోజకవర్గం కాదు, రాష్ట్రమంతా కూడా నిర్ఘాంతపోయింది. మరి దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మరి ఇప్పుడు ఏదో అని చేస్తున్నామంటారు, అంత అయిపోయినాయి చేయడం కాదు, ముందు ఎందుకు జాగ్రత్త తీసుకోలేకపోయారు? ఇలాంటి విలాసాలకు పోయినప్పుడు, తీర్థయాత్రలకు పోయినప్పుడు అక్కడ ఉండే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలదే ఎవరిది? ఎందుకు అనుమతి ఇవ్వలేదు? మనం వాట్సాప్లో చూసాము, అతని అధికారి వద్దనో కూడా బలంతంగా పోవడం ఏంటి అసలు? ఇది ఎంతమంది ఈనాడు మనం అందరం కూడా బాధపడుతున్నామంటే, మరి ఏమిటిది కుటుంబంలో మనం ఎంత బాధ బాధపడ్డవారో తెలుస్తుంది. విజయవాడ పడవ ప్రమాదంలో మృతులకు జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు.
చర్చి సెంటర్లోని మదర్ థెరిసా విగ్రహం ముందు కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుర్రాల రాజవిమల్ మాట్లాడుతూ ఈ ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు. మృతులు ఒక్కొక్కరికి 20 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, యాదాల రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు మేడిద రవి, పి శ్రీను, ఉద్దంకి మల్లికార్జున్ పాల్గొన్నారు. కృష్ణానది, విజయవాడ కృష్ణానదిలో ప్రమాదవశాత్తు మరి నదిలో పర్యటనకు వెళ్ళి మృతి చెందినటువంటి ఒంగోలు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు అందరికీ మరి ఈరోజు ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మరి నివాళులు అర్పించడం జరిగింది. ఇది కేవలం బోటు ప్రమాదం మాత్రమే కాదు, ఇది చూడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హత్యలాగా మరి మాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం మరి చక్కగా ప్రస్ఫుటంగా దీనిలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి టూరిజం శాఖ వాళ్ళు కానీ హోంశాఖ వారు కానీ అత్యంత నిర్లక్ష్య ధోరణితోటి ఆ బోట్ని మరి పర్యటనకు అనుమతించడం నిజంగా సిగ్గుచేటని మరి తెలియజేస్తూ ఉన్నాము. ఘోర ప్రమాదంలో మన ఒంగోలు వాస్తవ్యులు వాకర్ క్లబ్ వాళ్ళు మరణించిన దానికి యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిన అవసరం ఉంది. దాని మీద కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబాల కోసమే అందరికీ కూడా సానుభూతిని తెలియజేస్తూ ఫెర్రీఘాట్ పడవ ప్రమాదంలో మరణించిన వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఒంగోలు చర్చి సెంటర్ వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనుమతులు లేని బోట్లు నడుపుతున్న వారిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సేవాదళ సమన్వయకర్త రావూరు బుజ్జి, మహిళా సభ్యురాలు రావూరు జయలక్ష్మి, బండారు సురేష్ బాబు, కాజా హరిబాబు, కిషోర్, శ్రీను, శ్రీకాంత్, బిల్లా, తోట అంజి, ఏసన్న, చౌదరి పాల్గొన్నారు. కృష్ణానదిలో పడవ ప్రమాదంలో మృతి చెందిన ఒంగోలు నగర వాసులు చనిపోయి ఉన్నారు. వారికి ఈరోజు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ తరఫున వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుంది. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటన రిలీజ్ చేశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వాలు ఈ వారి కోసం ఎక్స్గ్రేషియా రెడీ చేయటం, దాని మీద దృష్టి పెట్టడం కాదు. అసలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వాటి మీద దృష్టి పెట్టినప్పుడే తగిన న్యాయం జరిగిద్ది. ఈరోజు అమరావతిని సింగపూర్, అమెరికాలాగా తయారు చేద్దాం అనుకున్న ప్రభుత్వాలు ఈరోజు మనుషులు లేకుండా ఎలాంటి సింగపూర్లు, ఎలాంటి అమెరికాలు తయారు చేసుకుంటే అవి శ్మశానాలాగా తయారవుతాయి, కానీ అవి సింగపూర్లు అమెరికాలు కావని అలాంటి ఇది మనసులో దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వాలు ఈరోజు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈరోజు రహదారుల పరంగా చూసుకున్నా, ఎలాంటి పరంగా చూసుకున్నా ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈరోజు అనేక ప్రమాదాలు జరిగి ఈరోజు ప్రాణ నష్టం జరుగుతుంది. ఆస్తి పోతే తెచ్చుకోవచ్చు, ఇంకోటి ఏదైనా పోతే తెచ్చుకోవచ్చు, కానీ భగవంతుడి ఇచ్చిన ఈ ప్రాణం పోతే మనం తెచ్చుకోలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యాల వల్ల ఈరోజు ఎన్నో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఒక్క అధికారిని కూడా సస్పెండ్ చేయలే గవర్నమెంట్, కానీ పడవ నడిపినోడిని, పడవ తోలినోళ్ళని అందరినీ చేశారు. ఏం గవర్నమెంట్ అధికారులకు బాధ్యత లేదా? శాలరీస్ తీసుకొని ప్రభుత్వం దగ్గర పనిచేసేటప్పుడు బాధ్యతారాహిత్యంగా చేసి ప్రమాదం జరిగినాక అందరూ పోయి సానుభూతి తెలియజేస్తే వాళ్ళు బతికొస్తారా?
నాయకులు, ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష వాళ్ళు మొత్తం పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి నిలబడి ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ ప్రమాదాన్ని గురించి ఖండించడానికి కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ ఒక అధికారిని అనటానికి ధైర్యం కలగట్లేదు. అధికారులు వేతనాలు తీసుకొని పనిచేసేటప్పుడు బాధ్యత కరెక్ట్గా చేస్తే ఏ ప్రమాదం జరగదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కోరేది ఏంటంటే, ఏ విధంగా మీరు ప్రైవేటు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే శిక్ష చేస్తున్నారో, శిక్షిస్తున్నారో, అలాగే ఒక అధికారి బాధ్యతగా చేయకపోతే అలాగే శిక్షిస్తే ప్రజలు హర్షిస్తారు. ఎన్ని రోజులు చేస్తారండి ఈ విధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీరు కాపాడటం కోసం? ఒక్క అధికారిని కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈరోజుకి అధికారులు ప్రమేయం లేకుండా పడవలు తిప్పుతారా? సాధ్యమే కాదు. కాబట్టి ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి ఎట్మెంట్ చేస్తుంది ఒకటే ఏంటంటే, మీరు ప్రతి విషయాన్ని జరిగిన తర్వాత వెళ్ళి సానుభూతి తెలియకంటే ప్రతి విషయం జరిగేది ఇలా జరిగింది అని తెలిసినప్పుడు ముందు జాగ్రత్త తీసుకోండి. అధికారుల మీద యాక్షన్ తీసుకోవడానికి ఇప్పటి నుంచైనా ప్రయత్నం చేయండి. జిల్లాలో 26,000 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులకు గ్రౌండింగ్ చేశామని కలెక్టర్ వినయ్ చంద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి విజయవాడ నుంచి సమీక్ష సమావేశం నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి వారం లబ్ధిదారులకు సక్రమంగా చెల్లింపులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రికి వివరించారు. నిర్మాణాలకు అవసరమైన మేస్త్రీలను, సామాగ్రిని అందుబాటులో ఉంచామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి డేటా ఎంట్రీను త్వరితగతంగా చేపట్టడం ద్వారా చెల్లింపులు వెంటనే చేస్తున్నామన్నారు. జిల్లాలో రోజుకు 1,000 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించామని, వారంలో సుమారు 7,000 మంది 10,000 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూస్తున్నామన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు ముందుకు వచ్చి చక్కని సహకారం అందిస్తున్నారని సీఎంకు తెలిపారు. ఈ సమావేశంలో జేసీ నాగలక్ష్మి, జేసీ 2 మార్కండేయులు, సిపిఓకే తిరుపతి వెంకయ్యతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. రేపు వైస్ ప్రెసిడెంట్ కోచేరాగ్రేట్ చేస్తున్నారు. రేపు అసెంబ్లీ కూడా ఉంది. మళ్ళీ ఎల్లుండైతే సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ వస్తున్నారు. లాస్ట్ డే బిల్ గేట్స్ కూడా వస్తున్నాడు. వాళ్ళ మెనంతా గేట్స్ ఫౌండేషన్ తరఫున ఈ టెక్నాలజీస్ ఏ విధంగా ఉపయోగించాలి, ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా చేసుకొని అగ్రికల్చర్ టెక్నాలజీస్ అన్ని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేసి ఎక్కడి నుంచి అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ తీసుకోవడానికి డిఆర్డీఏ వెలుగు ద్వారా నిర్వహించబడుతున్న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పీడీఎంఎస్ మురళి పిలుపునిచ్చారు. భాగ్యనగర్లోని వెలుగు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగులు వృత్తి విద్యా కోర్సులపై మక్కువ పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ మేళాలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఎంపికైన వారికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పీడీ తెలిపారు. తొందర అంటే తక్కువ కాలంలో మనము కంపెనీస్ కూడా ఇంక్రీట్ చేస్తాము. తక్కువ కంపెనీ ఇస్తాము. మనము ఒక 6 మంత్స్ డిస్లోకేట్ చేసి ఇప్పుడు ఈ నెల మనం ప్రారంభించాము. ఇప్పుడు 8 కంపెనీలు 9 కంపెనీలు వచ్చాయి. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా మంచి కంపెనీలు కూడా తెలియజేసి ప్రతి నెల కూడా ఇది నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తాము. గతంలో చేసినప్పుడు 7,200 మందికి మనము ఈ జాబ్ మేళ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డిఆర్డీఏ తెలుగు ద్వారా మనము జాబ్ డీడీకే ద్వారా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి యువతి యోగాలు కూడా కంపల్సరీ ప్లేస్మెంట్ కూడా ఉంది. ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ. చెత్త నుంచి డిగ్రీ చదివిన వాళ్ళంతా కూడా దీన్ని పాల్గొన్నారు. ప్రతి బ్యాచ్ కూడా ఈరోజు బ్యాచ్ కాకుండా మాకు గడాలు ఇచ్చి వాళ్ళు వచ్చి అమ్మాయిలు అయితే చాలా మంది ఇక్కడ దగ్గర 300 పైసలు మనము ఈ 4-5 నెలల్లోనే గడాలు పంపించారు. వాళ్ళంతా కూడా హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే అక్కడ చెప్పినట్టు సెక్యూరిటీ బాగుంది, ఫుడ్ బాగుంది, మనీ కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ కాబట్టి మనకి దగ్గరగా ఉండేది కడ రైట్ సౌకర్యం ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేదాన్ని కూడా ఎక్కువ మంది దాని మీద ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది బెంగళూరుకి మెడ్రాస్ కూడా పంపిస్తుంది. ఎవరైతే ట్రైనింగ్ పొందుతారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అయితే లేదా ఇంగ్లీష్ కంప్యూటర్ ట్రైనింగ్ కూడా వి న్యూస్ లో చిన్న విరామం.